ఇంతగాని దద్దమ్మలు ఈ విధవలు వాళ్ళు పనిచేసే సాధగాక ప్రజలకు ముందు ఎన్నికలు ఫేస్ చేసే దమ్ములేక హింసకు దాడులకు దిగజారుతా ఉన్నారు కత్తులు బట్టి మా అభ్యర్థుల మీద దాడులు చేస్తా ఉన్నారు దీనికి తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నా కత్తి పట్టుకొని పొడువానంటే ఇంత మంది ముందు మాకు చేతులు లేవా మొండిదో లండిదో మాకు కత్తి దొరకదా ఒకవేళ మాకు తిక్కనే రేగితే దుమ్ము దుమ్మే రేగాల ఈ రాష్ట్రంలో తస్మా జాగ్రత్త నేను హెచ్చరిస్తా ఉన్నా పది సంవత్సరాలలో ఎన్నో ఎన్నికలు జరిగినాయి ఎన్నడూ మనం హింసకు దిగలే ప్రజలు గెలిపిస్తే గెలిచినాం చేతనైన కాడ సేవ చేసినాం తప్ప దుర్మార్గమైన పనులు చేయలే కానీ మా సహనాన్ని పరీక్షిస్తే ఇలా దుబ్బాక అభ్యర్థి మీద జరిగిన దాడి దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి మీద కాదు కేసీఆర్ మీద దాడి జరిగిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ దాడులు కనుక ఇట్లే ఆపకపోతే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోకపోతే మాకు కూడా దమ్మున్నది మేము కూడా అదే పనికి ఎత్తుకుంటే మీరు ఎక్కడ మిగిలరు దుమ్ము కూడా మిగిలరని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కానీ లంగా చేతలేంది గుండాగిరి ఏంది కత్తులు బట్టి పొడిచేది ఏంది అక్కడ గన్మ్యాన్ అప్రమత్తంగా ఉండి ఇలా ప్రభాకర్ రెడ్డి గారు ప్రాణాలు బతికినాయి ఆ గన్మ్యాన్ పాపం ఆయనకు కూడా దెబ్బ తగిలింది అయినా ఆయన గమనించి ఆ దుర్మార్గుని పట్టుకుంటే ఆ గన్మ్యాన్ కూడా గాయాలయ్యి ఈ విధమైన దుర్మార్గం కొంత మనకు మోసం తప్పింది ఆయన ప్రాణాలకు అపాయం లేదు ఈ కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు ప్రజల చేతులలో గెలవడం చేతగాక ఎలక్షన్ వస్తే నువ్వు సభ పెట్టుకో చెప్పుకో నీ కథేందో మేము ఎట్లా చెప్పుకుంటావు నువ్వు అట్లా చెప్పుకో బాగా రక్తం గారుతా ఉండే మూడించెల లోతు కూడా కత్తి దిగింది అందువల్ల వెంటనే అతను తీసుకెళ్లి ప్రాణాలు కాపాడాలని చెప్పి యశోద హాస్పిటల్లో సెర్జరీ చేసినారు అక్కడ దేవుని దయవల్ల అతని ప్రాణానికి అపాయం లేకుండా ఉంది 50-60 మంది మన పార్టీ కార్యకర్తలు బ్లడ్ ఇవ్వడానికి కూడా వచ్చి రక్తం కూడా ఇవ్వడానికి సిద్ధంగా అక్కడనే ఉన్నారు అదృష్టం ఏంటంటే ఆ కత్తితో పొడుస్తున్న సమయంలో పక్కనే ఉన్న గన్మెన్ ఆ దుండగడి చేతిలో నుంచి కత్తి పొడుస్తున్నటువంటి చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కు లాగడం ద్వారా ఆ గన్మెన్ అలర్ట్ గా ఉండడం వల్ల కత్తి కొన్ని ఇంచులు మాత్రమే కడుపులోకి పోయింది నిజంగా గన్మెన్ గాని అక్కడ యాక్టివ్ గా అలర్ట్ గా ఉండకపోతే అది ఇంకా ఎన్ని కొత్తిపోట్లకు దారితీసినో ఆ కత్తి ఎంత లోతుగా దిగేదనేది మనం ఊహించలేం ఆ గన్మెన్ చేతికి కూడా గాయం జరిగింది గన్మెన్ ఆయన వెంటనే అలర్ట్ అయిపోయి ఆ పొడుస్తున్నటువంటి దాన్ని చేతితో ఆపేటువంటి ప్రయత్నం ఆయన చేయడం జరిగింది ఆయన దాడి జరిగిన వెంటనే ఫోన్లో నాతో మాట్లాడుతూ నేను వెంటనే ఆయన రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తే చాలా ఆందోళనలో టెన్షన్లో ఏడుస్తూ నాకు చక్కెర వస్తూ ఉంది కళ్ళు తిరుగుతూ ఉన్నాయి నన్ను కాపాడండి అని చెప్పి ఫోన్లో నాతో మాట్లాడడం జరిగింది సో వెంటనే నేను అటు గజ్వేల్ ఆసుపత్రి డాక్టర్లను అలర్ట్ చేస్తూ అంబులెన్స్ను రెడీ చేసుకొని ఆయనను హుటాహుటిన హైదరాబాద్కు తరలించాం బట్ ఏది ఆ వ్యక్తి వివరాలు కూడా రాజు అనే వ్యక్తి అని అతను మిరుదొడ్డి మండలానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్పారు కానీ మరి అతను ఏ పార్టీ ఏంటి అసలు ఎందువల్ల చేశాడు మరి ఆ సంఘటన జరిగినప్పుడు చాలా ఆయన తాగి ఉన్నాడు డ్రింక్ చేసి ఉన్నాడు అనేటువంటిది కూడా తెలుస్తూ ఉంది బట్ ఎగ్జాక్ట్లీ వీ డోంట్ నో బట్ పోలీసులు మరి విచారణ జరిపి వివరాలన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఏది ఏమైనా ఆ భగవంతుడి యొక్క దయతో ఆ వెంకటేశ్వర స్వామి దయతో ప్రభాకర్ రెడ్డి గారు తొందరగా కోలుకుంటారని కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు కొద్దిగా తెగింది దానికోసం మొత్తం ఫుల్ ఆపరేషన్ చేస్తారు రాత్రి 8 గంటల వరకు ఆపరేషన్ జరుగుతుంది ఏమైనా ఇదంతా కూడా దుర్మార్గు చర్య ప్రతిపక్షాలకు ఎటు పొందుతలేదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా రౌడీలకు గుండాలకు సీట్లు ఇచ్చి ధౌర్యాన్ని చేయాలని చూస్తున్నారు ఇట్లకెళ్ళి కాంగ్రెస్ కానీ వీళ్ళంతా కూడా ధౌర్యాన్ని చేసి రౌడీలకు సీట్లు ఇచ్చి ల్యాండ్ గ్రాబర్లకు సీట్లు ఇచ్చి మా మీద ఇవన్నీ కూడా చేపిస్తున్నారు కానీ ఇది తప్పకుండా ప్రజలు వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని కూడా మనం చాలా మంది ఎక్కడైనా ప్రతిపక్షాలు ఇవ్వాలి కచ్చిపోటీ ఏం మంచి మనిషి ప్రభాకర్ రెడ్డి గారు మంచి అమాయకుడు 2 ఏళ్ళు మంచిగా 2 పీరియడ్లు ఇప్పుడు పర్ఫెక్ట్ ఎంపీగా ఉన్నాడు ఇవన్నీ కూడా ఉంటే ఇంత దౌర్జన్యమా వాళ్ళకి ఎక్కడ పొంతన లేదు తెలంగాణలో ఎక్కడ అవకాశాలు లేవు కాబట్టి ఏదో ఒకటి కత్తిపోట్లని ఏదో ఒకటి దౌర్జన్యానికి ఇప్పుడు మా దగ్గర చూస్తున్నాం మైనపల్లి కూడా ఉన్నాడు పెద్ద ల్యాండ్ గ్రాబర్ మొన్నటిదాకా మా దగ్గర బీఆర్ఎస్ లో ఉండి కప్పుచ్చుకొని పోతా ఉన్నాడు ఇప్పుడు ఏమైనా మల్లారెడ్డిని చూసుకుంటా ఆయన అంతు చూస్తా ఆయన కాలేజీ బంద్ చేస్తా ఇది వాళ్ళ భాష ఇది రేవంత్ రెడ్డి మొత్తం ల్యాండ్ గ్రాబర్లకు రౌడీలకే వాళ్లకు అందరు కూడా సీట్లు అమ్ముతారు
వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు జనం మీద పడతారు ఇట్లకెళ్ళి గెలవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు.